ఇంప్రూవ్‌మెంట్ ట్రాన్స్‌ఫార్మర్ తో రైతులకు లో వోల్టేజ్ సమస్య పరిష్కారం అవుతుందని సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ అన్నారు. ఏనుగల్ గ్రామంలో బీరప్ప గుడి వద్ద ఎస్ఎస్ 5th కు 11th ఇంప్రూవ్‌మెంట్ ట్రాన్స్‌ఫార్మర్ 6,50,000 తో మంజూరు చేసుకొని భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. రైతులకు లో వోల్టేజ్ సమస్య ఉండదని అన్నారు. चंदुर्ति मंडलम एनगल ग्रामंलो मरे एसएस 5th सुमारु 30-40 संवत्सराल किंद व्यवसाय ट्रांसफार्मर एसएस 5th निर्माणं चेसुकुन्नटुवंटि संदर्भंलो मरे मनकु श्रीपाद एल्लंपल्ली प्राजेक्ट द्वारा कालेश्वरम प्राजेक्ट द्वारा ई प्रांतमंता सस्यश्यामलमैनटुवंटि संदर्भंलो मन प्रियतम नायकुलु मुख्यमंत्री केसीआर गारि चोरव वल्ल यावत्तु तेलंगाण राष्ट्रंलो मरे कोटि एकराल मागानि चेयालनि ओक सदुद्देशंतो ईनाडु ई మరి సీఎండి గారికి కూడా ఎన్గల్ గ్రామంతో పాటు లింగంపేట గ్రామంలో చెందుర్తి మండలానికి 2 సబ్ స్టేషన్ల నిర్మాణం అయినట్లయితే ప్రతి 3 గ్రామాలకు ఒక సబ్ స్టేషన్ ఉంటుంది. అప్పుడు రానున్న 20 సంవత్సరాలకు కూడా మరి ఎటువంటి లో వోల్టేజ్ తో పాటు ఈ పూర్తి స్థాయిలో విద్యుత్ సమస్య లేని మండలంగా మరి విద్యుత్ సమస్య లేని గ్రామాలుగా మరి ఈ ప్రాంతమంతా అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎన్గల్ పుర ప్రముఖులందరికీ పేరుపైన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ. రైట్. ఈ రోజు ఎనగల్ గ్రామంలో ఇంప్రూవ్‌మెంట్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి అల్లాడి రమేష్ అన్న గారికి, మా తోటి ఎంపీటీసీ గారు, ఇరున్న రైతులు, మా టిఆర్ఎస్ అధ్యక్షులు స్వామి గారికి, ఈ ట్రాన్స్‌ఫార్మర్ అనేది మాకు చాలా ముఖ్యమైనది. లో వోల్టేజ్ తో ఇబ్బందిగా ఉంది గ్రామంలో కూడా. ఇవన్నీ కొంచెం మీరు దృష్టిలో ఉంచుకొని మాకు ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందిస్తుంటాం. ప్రాబ్లంలన్నీ మీరు కొంచెం ఇబ్బంది పడకుండా మా గ్రామ సమస్యలను తీర్చాలని మీకు అందరికీ, మీ అన్నగారికి ముఖ్యంగా కోరుతూ.